మీకు కృష్ణకుమారి గారికి పరిస్థితుల వల్ల కొంత రిఫ్ట్ వచ్చిన మీలోని ఒక ప్రొటెక్టివ్ అక్క మాత్రం ఒక సందర్భంలో విపరీతంగా మేలుకుని ఎన్టీ రామారావు గారు కృష్ణకుమారి గారు వివాహం దాకా వారి విషయం వెళ్ళిందని తెలిసి ఆ తర్వాత గొడవలయ్యి ఆయన ఒక అడుగు వెనక్కి వేశారు అన్న తర్వాత మీరు వెళ్ళి ఆయన నిలదీసి తిట్టారని అంటుంటారు నిజమా? మై గాడ్, ఏమండి ఒకటి చెప్పనా? ముందు అసలు ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో ఒకళ్ళం ఏనాడు మేము ఇంటర్ఫీర్ అవ్వాలా? వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందాం అనుకుని అది ఫెయిల్ అయితే మంచి నేనెవరిదాన్ని వెళ్ళి ఆయన తిట్టడం, చెడమడా తిట్టాల్సిన అవసరం లేకపోతే చెంప దెబ్బలు కొట్టాల్సిన అవసరం నాకు లేదు కదా. అలా అలాంటిది అసలు అలాంటి ఇన్సిడెంటే జరగలేదు. రామారావు గారికి నేనంటే ఒక విపరీతమైన గౌరవం ఉండేది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2 సార్లు నన్ను ఆయన వేసుకుని నా చేత పని చేయించుకున్నారు. అక్కడ ఆయన ఆయన టాలెంట్ మీద ఆయన ఎదిగిన తీరు, అంబరానికి వెళ్ళిపోయాడు కదా అందాలరాముడు, అలా వెళ్ళినప్పుడు ఆయన మీద గురుభావం తప్ప ఇలాంటి చిల్లర విషయాలన్నీ వచ్చేవి కాదు, ఈ టుమ్రీ విషయాలన్నీ వచ్చేవి కాదు. పైగా ఆయనకి ఏం వీక్నెసెస్ ఉన్నాయో, ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అంటే మా చెల్లెలకి అప్పుడు పెళ్ళి కాలేదు కాబట్టి అలాంటిది ఏదైనా ఒక థాట్ ఉండుండొచ్చు, తప్ప నేను అనలేదు. బట్ అప్పటికే రామారావు గారికి పెళ్ళయింది, ఆయన కూడా వివాహం చేసుకుందాం అనుకున్నారు కృష్ణకుమార్ గారిని అన్న అన్న ఆ టాక్ మాత్రం విపరీతంగా ఉండేది. అవును, మీ దాకా వచ్చినప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఐ టోల్డ్ హర్ ఓన్లీ వన్స్ వెన్ వి వర్ టాకింగ్ జనరల్లీ. ఆయనని చెప్పకుండా పెళ్ళైన వాళ్ళకి సెకండ్ ఫిడిల్గా వెళ్ళడం, సెకండ్ ఉమెన్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అనేది చూచాయిగా మాట్లాడుకున్నామే తప్ప ఇప్పుడిప్పటికీ అదే ఒపీనియన్ అది. మా చెల్లెల విషయంలో మాత్రం నేను ఇండైరెక్ట్గా చెప్పాను, బికాస్ 12-13 మంది పిల్లలు, పైగా వాళ్ళంతా వేరే టైప్ ఆఫ్ పీపుల్. అది ఒకవేళ అది నిజమై ఉంటే మాత్రం తనకంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో, కానీ ఐ థింక్ దే స్టిల్ హ్యాడ్ ద సేమ్ రెస్పెక్ట్. ఒక నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు కానీ మేమంతా ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తున్నాం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన పలకరించి ఏమండి కృష్ణకుమార్ గారు బాగున్నారా అన్నప్పుడు నాకు అసలు అనుమానం కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడైనా గొడవ పడ్డారు విడిపోయారు అలాంటి థాటే రాలేదు. తను చేసింది ఏమిటంటే తనలో ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు, పీక్ ఆఫ్ ఆ కెరియర్ 17 సినిమాలు ఫోన్ మీద క్యాన్సిల్ చేసుకుంది. ఎక్కడో ఏదో హర్ట్ ఉండుంటుంది తన లైఫ్లో, విచ్ వీ నెవర్ డిస్కస్డ్ నాట్ డిడ్ ఐ ఎవర్ ఆస్కర్. రామారావు గారితో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకున్నారు, చాలా మందితో, ఒక్క రామారావు గారితోనే చాలా 5-6 పిక్చర్లు ఉండి ఉండాలి అప్పటికి. రామ నాగేశ్వరరావు గారితో, కాంతారావు గారితో, జగ్గయ్య గారితో, అందరితో సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ షీ వాజ్ రూలింగ్ సుప్రీం ఆ టైంలో, గ్లామర్ క్వీన్ అని పేరు, అందాల రాణి అనే కదా అనేవారు ఆవిడని. పర్సనల్ విషయాలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు మేము. తను ఈ పెళ్ళి ఇప్పుడు కూడా ఇన్విటేషన్ పంపించింది నాకు, అయినా కూడా నేను ఏమిటి ఎవరు ఏమిటి. నాకు ఒక చోట నుంచి మాత్రం బికాస్ హీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్ కదా అజయ్ కైతాన్, ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయెంకా అల్లుడు, ఆమె డివోర్స్ అయిన తర్వాతే చేసుకున్నారు. అయినా కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా విజయవాహిని సంస్థ నుంచి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వాళ్ళు గొడవ పెడుతున్నారు, వచ్చి కైతాన్ గారితో పెళ్ళి వద్దని చెప్పండి మీ సిస్టర్ గారిని, ఇదే మాట చెప్పాను స్వప్న ఆ రోజు కూడా. ఏమండి ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ అండి పెళ్ళి అనేది, వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందాం. యాక్చువల్గా ఆయన మార్వాడి క్యాస్టు, మనమేమో మాధవ బ్రాహ్మణ్ క్యాస్టు, వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అని అనుకున్న తర్వాత హూ ఆమ్ ఐ టు గో అండ్ ఆస్క్ దెమ్ నాట్ టు గెట్ మ్యారీడ్? నాకేం అధికారం ఉంది అసలు? ముందు మా చెల్లెలు నాకేమైనా వచ్చి చెప్తే నేను వింటానా? నేను విన్నావు పరమముండి నిన్నేను, నేను ఏది రైట్ అనుకుంటానో, నా మనస్సాక్షికి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. ఆ అమ్మాయికి అది రైట్ అనిపించింది, సినిమాలు వదిలేసింది, అతను పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిపోదాం అనుకుందండి. ఐఎమ్ సారీ, పెద్ద ప్రొడ్యూసర్ గారే, ఆయన లేరు అందుకని ఆయన పేరు నేను చెప్పడం ఇష్టం లేదు. నా మొదటి ప్రొడ్యూసర్ ఆయనే ఫోన్ చేసి టోల్డ్ మీ, మీ చెల్లెలతో మాట్లాడగలరా, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ పెళ్లి ఆపమని. నేను చెప్పాను ఐఎమ్ సారీ, ఐ వాంట్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విజయవారి సంస్థలో ఫస్ట్ సినిమా తర్వాత తర్వాత నటించకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఆ సినిమా అయిన తర్వాత నన్ను రామారావు గారు, రేలంగి, నంగారావు గారు అందరూ పర్మనెంట్ ఆర్టిస్టులు అయిపోయారు అక్కడ, మంత్లీ పేమెంట్ మీద వాళ్ళందరూ హుక్అప్ అయిపోయారు అక్కడ.
ఆ కమిట్మెంట్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కువసేపు నన్ను ఎవరైనా గదిలో పెట్టి తాళం వేస్తే నాకు క్లస్ట్రోఫోబియా వచ్చేస్తుంది. అలాంటి దాన్ని నేను ఒక కంపెనీకి ఒక సంస్థకి 3 ఏళ్ళకి 5 ఏళ్ళకు నేను కాంట్రాక్ట్ రాసి ఇంకెక్కడ బయట యాక్ట్ చేయకూడదు అన్న రూల్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఎయిమ్ ఆఫ్ లైఫ్. నేను నా డెసిషన్ కరెక్ట్. నేను అలా చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్ నెక్స్ట్ టమిళ్ పిక్చర్ వాజ్ అ గ్రేట్ పిక్చర్ ఫ్రమ్ మోడర్న్ థియేటర్స్. అలాగే మా వాసన్ గారి సినిమా నెక్స్ట్ది అలాగా చాలా వచ్చాయి. ఒకే చోట నేను అంటి పెట్టుకుంటే బహుశా నేను అదేమిటి మిస్ అమ్మ, తర్వాత ఇంకేమిటి చంద్రహారమా, పాతాళ భైరవి, అన్నిట్లో ఏదో వేషం వేసి ఉండేదాన్నేమో. వేషం ఏదో కాదు, హీరోయినే ఇచ్చి ఉండేవారు. ఆ హీరోయిన్నే సైన్ చేయించుకుంటామని చెప్పారు. నా లిమిటేషన్స్ నాకు తెలుసమ్మా. నేను పౌరాణికాలకి మైథాలజీ సినిమాలకి అంత ఒప్పదు. ఎందుకంటే ఒక అన్యాచురాలిటీ ఫీల్ అవుతాను నన్ను ఎవరైనా ఓ డ్యాన్స్ మూమెంట్ చేయమంటే. ఏమండి రియల్ లైఫ్లో డ్యాన్స్ చేస్తావా మీరు, ఇంకా ఆ సీన్ ఎవరి మీద పెట్టి నాకు ఒక డైలాగ్ ఇవ్వండి అని బతిమాలుకునేదాన్ని నేను. అది అందుకని నేను కమిట్మెంట్ వద్దనుకున్నాను.